చేనేత వస్త్రాలకు విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 చేనేత కుటుంబాలకు టెక్సో అధికారులు పద్మశ్రీ గజం గోవర్ధన్ తో కలిసి కమిషనర్ భగవత్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా సోకిన వారు ధైర్యంగా ఉంటూ మందులు వాడాలని సూచించారు. హోమ్ క్వారంటైన్ లో ఉండి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రజలు మాస్క్ శానిటేషన్ వాడుతూ భౌతిక దూరం పాటించాలని మహేష్ భగవత్ తెలిపారు. అన్ని చోట్ల ప్రాబ్లమ్ ఉంది. ఎవరు ఇలాంటి పని చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, వాళ్ళకి మార్కెట్లో కస్టమర్స్ లేవు. దానివల్ల ఈ సమస్య వస్తుంది. మాత్రం కొన్ని రోజుల తర్వాత పక్క బీమారీని కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత పక్క మీకు మీ చేసిన ప్రోడక్ట్స్ కి పక్క మళ్ళా కంటముందు ఎలా ఉంది గతంలో అలాంటి మార్కెట్ పక్క అది ఉంటుంది. అప్పటిదాకా మీరు కొంచెం అది పేషెన్స్ గా ఉంటే అది మంచిది. తర్వాత ఈ మధ్యలో ఆన్లైన్ మన ఇంటర్నెట్ ద్వారా చాలా మంది ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా అది అమ్మడం కొనడం అది చేస్తున్నారు. ఆన్లైన్ మార్కెట్ కూడా మీ దాంట్లో మీ పిల్లలు ఎవరో చెప్తున్నారు, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మీ ప్రోడక్ట్ ని ఆన్లైన్ సేల్ చేస్తే